Hi my dear friends, welcome to my channel HSR Bioinfo. Friends, here is my discuss cheyabothunna concept entante chudandi, important questions of important questions of 4th semester botany ki sambandhinchinatundi, especially paper 4 ki sambandhinchinatundi questions ni manam discuss cheyabothunnam. Ivi ee questions anni kuda Andhra Pradesh lo unnatundi anni universities ki common ga unnatundi syllabus ki sambandhinchinavi kabatti common syllabus kabatti anni universities ki ఇవే క్వశ్చన్స్ ని అప్లికేబుల్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్స్ చదువుకొని పోతే చాలు మీకు మంచి స్కోర్ అనేది గెయిన్ అనేది అవుతుంది. ఐఎమ్ డామ్ షూర్ నేను చెప్తున్నాను, అట్లీస్ట్ మీకు 60 నుండి 80%, కొన్నిసార్లు 100% క్వశ్చన్స్ కూడా నేను చెప్పబోయే క్వశ్చన్స్ నుండే వచ్చే ఛాయిస్ అనేది ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ గా ఇదే ప్రూవ్ అయింది అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, యూనిట్ 1 లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే అబ్సార్ప్షన్ అండ్ లేటరల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్. ఓకే, ప్లాంట్స్ లోపల ఏ విధంగా వాటర్ అబ్సార్ప్షన్ జరుగుతుంది, తర్వాత లేటరల్ అంటే సైడ్లకు ఏ విధంగా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సెకండ్ కనుక అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటా అండ్ మెకానిజం ఆఫ్ స్టొమాటల్ మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. ఏంటి స్టొమాటా యొక్క స్ట్రక్చర్? ఓకే, పత్ర రంధ్రం అంటారు స్టొమాటా, ఆ యొక్క దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా స్టొమాటా మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎండ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఎండ లేనప్పుడు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటా దాని యొక్క మెకానిజం లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, థర్డ్ ఏంటంటే చూడండి, మెకానిజం ఆఫ్ ఫ్లోయం ట్రాన్స్పోర్ట్. ఫ్లోయం యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. ఓకే, ప్లాంట్స్ లోపల ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంది, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది ఇక్కడ డిస్కస్ చేస్తారు. కాబట్టి ఈ మూడు ఇంపార్టెంట్, కాబట్టి ఈ మూడు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసి ఈ మూడు చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు కనుక టైం ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే 5 మార్క్స్ లేదంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గా ఆస్మాసిస్, ఆస్మాటిక్ పొటెన్షియల్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్ అనేది ఈ మూడు స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్. సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ ఈ మూడిట్లో నుంచి ఒక లాంగ్ ఆన్సర్ అడిగి, ఈ మూడిట్లో నుంచి ఒక షార్ట్ ఆన్సర్ అడిగే ఛాయిస్ కూడా ఉండొచ్చు, మన లక్ బాగుంటే వచ్చేస్తుంది. కానీ ఎందుకైనా మంచిది అనేసి ఈ మూడుతో పాటు ఈ మూడు కూడా టైం ఉంటే షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి ఆస్మాసిస్ అంటే ఏంటి, ఆస్మాటిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, ప్రెజర్ పొటెన్షియల్ ఏంటి అనేది చదువుకొని పోతే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ యూనిట్ ఏంటి, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, సెకండ్ యూనిట్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రోల్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్. రోల్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ దియర్ డెఫిషియన్సీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రోల్ ఆఫ్ మ్యాక్రో న్యూట్రియన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ దియర్ డెఫిషియన్సీ అన్న ఒక దీనిలో షార్ట్ ఆన్సర్ కావచ్చు, లేదంటే రోల్ ఆఫ్ మైక్రో న్యూట్రియన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ దియర్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి రిజల్ట్స్ ఏంటి అనేది కూడా ఒక షార్ట్ ఆన్సర్ అడగవచ్చు. లేదు అంటే అదే దాన్ని లాంగ్ ఆన్సర్ అడిగే ఛాయిస్ ఉంది, లేదు అంటే రెండు కలిపి కూడా లాంగ్ అడిగే ఛాయిస్ అనేది ఉంది. ఓకే, కాబట్టి డెఫిషియన్సీ అంటే ఏంటంటే మ్యాక్రో ఎలిమెంట్స్ అనేవి ప్లాంట్ కు చాలా అవసరం, అవి కనుక డెఫిషియన్సీ అవుతే ఆ ప్లాంట్ లోపల కొన్ని చేంజెస్ వస్తాయి, కొన్ని డిసీజెస్ వస్తాయి, కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, అవి డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి రిజల్ట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకే, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ అబ్సార్ప్షన్ ఆఫ్ మినరల్స్. మినరల్స్ ని ప్లాంట్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బయట ఉన్నటువంటి మినరల్స్ అనేది లోపలికి అనేది రెండు విధాలుగా వస్తాయి, కొన్ని సింపుల్ గా వచ్చేస్తే కొన్ని ఎనర్జీని తీసుకొని వస్తాయి, ఎనర్జీ యూటిలైజ్ చేసుకుని వచ్చే ఏవైతే మినరల్స్ వస్తాయో ఆ ట్రాన్స్పోర్ట్ ఏమంటారు అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఏ మాత్రం ఎనర్జీ యూటిలైజ్ చేసుకోకుండా డైరెక్ట్ గా అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ కి ఏవైతే మినరల్స్ వస్తాయో అలాంటి ట్రాన్స్పోర్ట్ ను ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఈ రెండు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేయండి అనేది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కొద్దిగా ఇంపార్టెంట్. తర్వాత చూడండి థర్డ్ ఇంపార్టెంట్, నామిన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంజైమ్స్ యొక్క నామిన్క్లేచర్, ఎంజైమ్స్ యొక్క క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ గా అడుగుతారు, కొన్నిసార్లు నామిన్క్లేచర్ ఆఫ్ ఎంజైమ్స్ షార్ట్ ఆన్సర్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ షార్ట్ ఆన్సర్, ఈ రెండు కలిస్తే లాంగ్ ఆన్సర్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్, ఇది రెండు ఒకటే క్వశ్చన్ యాక్చువల్ గా. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయిన తర్వాత ఒక చిన్న స్టెప్ లోపల ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనేది ఒకే లాంగ్ క్వశ్చన్ గా ఇచ్చే ఛాయిస్ అనేది ఉంది.
తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇవి నాలుగు మనకు ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్. వాటితో పాటు మీకు గనక టైం ఉంటే HMP షంట్ నేర్చుకోండి. పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అంటారు. HMP షంట్ కి ఇంకో పేరేంటి? పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే. వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్ అడగవచ్చు, కొన్నిసార్లు లాంగ్ ఆన్సర్ కూడా అడగవచ్చు. తర్వాత గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ అనే సింపుల్ కాన్సెప్ట్. ఈ గ్లైకాలసిస్ యొక్క ఒక పాత్వే ఉంటుంది, ఆ పాత్వే గురించి రాయాల్సి ఉంటుంది. గ్లూకోజ్ అనేది పైరువేట్కి ఏ విధంగా ఏర్పడుతుంది అనేది వరకు రాస్తే సరిపోతుంది. దానిలో ATP ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఏమి యూస్ అవుతాయి అనేది రాయాల్సి ఉంటుంది. ఇవి యాక్చువల్గా ఏంటి అంటే మనకు ఉన్నటువంటి యూనిట్ 2 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు యూనిట్ 3 ఏంటి, యూనిట్ 4 ఏంటి, యూనిట్ 5 ఏంటి, వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. థర్డ్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి కనుక మనం చూస్తే, దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఆక్సిజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్ లోపల ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఆక్సిజన్ అనేది లిబరేట్ అవుతుంది, ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్ లో ఏ విధంగా రిలీజ్ అవుతుంది ప్లాంట్స్ నుండి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. తర్వాత చూడండి, ఫోటో రెస్పిరేషన్ పాత్వే. ఫోటో రెస్పిరేషన్ అంటే సన్లైట్. ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంటంటే రెస్పిరేషన్ అనేది శ్వాసక్రియ ఏ విధంగా ప్లాంట్స్ లో శ్వాసక్రియ అనేది జరుగుతుంది. దాని లోపల నార్మల్ గా ఇంతకు ముందు చెప్పిన యూనిట్ నుండి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ కవర్ అవుతాయి. ఫోటో రెస్పిరేషన్ అనేది కొద్ది ఇంపార్టెంట్. ఎస్పెషల్ గా C2 పాత్వే అంటారు. రైట్ అబౌట్ ది C2 పాత్వే అన్నా లేదంటే రైట్ అబౌట్ ది ఫోటో రెస్పిరేషన్ పాత్వే అన్నా రెండు ఒకటే, కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, C3 C4 పాత్వేస్ గురించి రాయనంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. C3 ప్లాంట్స్ లోపల C4 ప్లాంట్స్ లోపల ఏ విధమైన పాత్వేస్ అనేవి అబ్జర్వ్ చేస్తాము, దాటి గురించి రాయండి అనేది చెప్తారు. వాటితో పాటు ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్యాంప్ పాత్వే. ఈ క్యాంప్ పాత్వే కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా నేర్చుకొని పోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ విషయం చూడండి, దీనిలో కూడా లాంగ్ ఆన్సర్ అడిగే ఛాయిస్ ఉంది, షార్ట్ ఆన్సర్ అడిగే ఛాయిస్ ఉంది. కొన్నిసార్లు C3 పాత్వే షార్ట్ ఆన్సర్, C4 పాత్వే షార్ట్ ఆన్సర్, క్యాంప్ పాత్వే షార్ట్ ఆన్సర్, వీటినే కొన్నిసార్లు లాంగ్ ఆన్సర్ కూడా అడిగే ఛాయిస్ ఉంది. ఇచ్చేదాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా ఆన్సర్ మనము షార్ట్ ఆన్సర్ కి ఎట్లా రాయాలి, లాంగ్ ఆన్సర్ కి ఎట్లా రాయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లోపల క్వశ్చన్ కి ఆన్సర్ ఎట్లా రాయాలి అనేది చెప్పినాను. ఒకసారి మీరు కన్నా చూసారంటే అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇచ్చే క్వశ్చన్ ని బేస్ చేస్తున్నా, ఆన్సర్ సేమ్, క్వశ్చన్ ని బేస్ చేస్తూ షార్ట్ ఆన్సర్ ఇస్తే అదే ఆన్సర్ ని మనం తగ్గించి రాయాలి, అదే ఆన్సర్ ని లాంగ్ ఆన్సర్ ఇస్తే పెంచి రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్ గా మనకున్నటువంటి థర్డ్ యూనిట్, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కమింగ్ టు ది ఫోర్త్ యూనిట్, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బయాలజికల్ ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బయాలజికల్ ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్, గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్, భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్ ని ఏ విధంగా ప్లాంట్స్ అనేవి ఫిక్స్ చేసుకునేసి దాని యొక్క అవసరాలకు యూజ్ చేసుకుంటాయి అనేది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో మీకు పేపర్ లో కనపడతా ఉంటది. దాని తర్వాత ఇక్కడ రెండు రకాల ఫిక్సేషన్స్ ఉన్నాయి. సింబయాటిక్ బ్యాక్టీరియా ఏ విధంగా ఫిక్సేట్ చేస్తుంది, ఏ సింబయాటిక్ కండిషన్ లోపల ప్లాంట్స్ ఏ విధంగా నైట్రోజన్ అనేది ఫిక్స్ చేస్తుంది అనేది ఇక్కడ ఈ క్వశ్చన్ లో డిస్కస్ చేస్తారు. ఓకే, తర్వాత చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ లిపిడ్స్. లిపిడ్స్ అనేది కామన్ అన్నింటిలో ఉంటాయి, మనుషుల లోపల ఉంటాయి, లిపిడ్స్ ప్లాంట్స్ లోపల ఉంటాయి. కాబట్టి ప్లాంట్స్ లిపిడ్స్ కి మన లిపిడ్స్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ప్లాంట్ లిపిడ్స్ అనేవి ఏంటి, ఏ విధంగా క్లాసిఫై చేశారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు ద చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్ లోపల బీటా ఆక్సిడేషన్ జరుగుతుంది. ఈ బీటా ఆక్సిడేషన్ ఫ్యాటీ యాసిడ్స్ లోపల లాంగ్ ఆన్సర్ అడగవచ్చు, షార్ట్ ఆన్సర్ అడగవచ్చు. ఒక చిన్న పాత్వే ఉంటుంది, ఆ పాత్వే గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ గ్లయాక్సినేట్ సైకిల్ అనేది కొంత ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇవి యాక్చువల్ ఏంటంటే ఫోర్త్ యూనిట్ లో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా రిమైనింగ్ 5th యూనిట్ ఉంది. ఆ 5th యూనిట్ లో ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి, 5th యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూసామంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ లేదంటే హార్మోన్స్ ఆఫ్ ప్లాంట్స్ లేదంటే ప్లాంట్ హార్మోన్స్ గురించి రాయండి అంటారు. దీనిలో ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, అబ్సిసిక్ యాసిడ్ సో అని వస్తాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దానికి దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎక్కడ ఏ విధంగా సింథసిస్ జరుగుతుందని బ్రీఫ్ గా రాస్తూ దాని యొక్క ఫంక్షన్ ఏంటి,
అది ఒకవేళ డెఫిషియెంట్ అయితే ఏమవుతుంది అనేది దీనిలో రాయాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ మిస్ చేయకుండా ఖచ్చితంగా చదువుకొని పోండి. దీంట్లోనే సింపుల్ ఆబ్సిసిక్ యాసిడ్, ఆక్సిన్స్, జిబ్రెలిన్స్ సపరేట్ సపరేట్ గా షార్ట్ ఆన్సర్ కూడా ఇచ్చే ఛాయిస్ అనేది ఉంది. తర్వాత రోల్ ఆఫ్ ఫోటో పీరియాడిజం ఇన్ ఫ్లవరింగ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్లవరింగ్ లోపల ఫోటో పీరియాడిజం అనేది ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సీడ్ జర్మినేషన్ అండ్ సెనెసెన్స్, ఏ విధంగా సీడ్ జర్మినేషన్ జరుగుతుంది. తర్వాత సెనెసెన్స్ అంటే ఏంటి అంటే రాలిపోవడం, ఆకులు రాలిపోవడం లేదంటే ముసలితనం అవడాన్ని సెనెసెన్స్ అంటారు. ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ 3 క్వశ్చన్స్ లో ఒకటి. ఓకే, ఇవి మనకున్నటువంటి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే టోటల్ గా 18 క్వశ్చన్స్ ఇచ్చినాను. ఈ 18 క్వశ్చన్స్ కనుక మీరు చదువుకొని పోతే 75 మార్క్స్ కి అట్లీస్ట్ మీకు 60-70 మార్క్స్ అనేది వస్తాయి. మాక్సిమం అనేది 60 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి మాక్సిమం చదువుకొని పోతే. ఇంకా మన లక్ బాగుంటే 75 క్వశ్చన్ మార్క్స్ కి 75 దీంట్లోనే నేను ఇచ్చిన క్వశ్చన్స్ లోనే కవర్ అయ్యే ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమై యూస్ అయింది అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.